హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో అమ్మఒడి పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు అనేటివి మనకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ప్రతి తల్లి ఖాతాకు కూడా మనకు 14,000 రూపాయలనైతే ప్రభుత్వం అయితే జమ చేస్తుందన్నమాట. మనకు అందరికీ కూడా డబ్బులు అనేవి పడుతూ ఉన్నాయి. డబ్బులు పడిన వాళ్ళందరికీ కూడా మనకి ఈ విధమైనటువంటి మెసేజెస్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా కూడా మీ ఫోన్లోనే మీరు ఈ అమ్మఒడికి సంబంధించి డబ్బులు మీకు వచ్చాయా లేదా అనేసి అయితే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియోనైతే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోనైతే షేర్ చేసి తెలియజేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను చూస్తూ ఉంటే తప్పకుండా క్రింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పై నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ ఫోన్కి రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కిన వెంటనే గంట అనేది వస్తుంది. ఆ గంట పైన నొక్కి ఆల్ అని పెట్టుకుంటే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయన్నమాట. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అమ్మఒడికి సంబంధించి ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, మనకు డబ్బులు అనేటివి ఒక్కొక్కరిగా పడుతూ ఉన్నాయి, మనకు ఒక రోజులోనే అంతమందికి కూడా డబ్బులు అంటే డబ్బులు పడాలంటే పడవు, మనకు వారం రోజుల వరకు అయితే ఈ డబ్బులు అయితే పడుతూ ఉంటాయన్నమాట. దానికి సంబంధించి లింకులో స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, పేమెంట్ స్టేటస్ అనేది, అలాగే మనకు మీకు ఒకవేళ డబ్బులు రాకపోతే ఏం చేయాలనే వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మనకు ఈరోజు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు పేదరికం కారణంగా ఏ తల్లి తన బిడ్డలను బడికి పంపలేని పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో మనకు వరుసగా రెండో ఏడాది కూడా మనకు ఈ అమ్మఒడి అనేది ప్రారంభించడం జరిగింది. మనకు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా, ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా మనకు ఆల్రెడీ ప్రకటించిన పథకమే కాబట్టి, మొదలుపెట్టిన పథకమే కాబట్టి మనకు జీవో నెంబర్ 3 అనేది కూడా రిలీజ్ చేయడం వల్ల ఈరోజు ఈ అమ్మఒడి అనేది ఆగకుండా అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. మనకు చూసుకుంటే దాదాపు పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి కూడా మనకు ఏటా 15,000 రూపాయలను అయితే మన ప్రభుత్వం అయితే జమ చేస్తుందన్నమాట. వరుసగా రెండో ఏడాది మనకు ఈసారి ఏంటంటే 1,000 రూపాయలు అనేది టాయిలెట్ ఫండ్ కింద మన పిల్లలు ఏదైతే స్కూల్లో చదువుతున్నారో ఆ స్కూల్ యొక్క టాయిలెట్ మెయింటెనెన్స్ కింద 1,000 రూపాయలు అనేది తీసుకొని మనకు 14,000 రూపాయలు అనేది మన ఖాతాకు అయితే జమ చేస్తూ ఉన్నారన్నమాట. దాదాపు 84 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూరే విధంగా 44,048,865 మంది తల్లుల ఖాతాల్లో మనకు 6,673 కోట్లను అయితే ఈరోజైతే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకు ఏ విద్యార్థి కూడా మనకు చదువులో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 1వ తరగతి నుంచి మనకు ఇంటర్మీడియట్ వరకు, ఇంటర్మీడియట్ తర్వాత మనకు జగనన్న వసతి దీవెన విద్యా దీవెన పథకం కింద మనకు ఫీజు రీయింబర్స్మెంట్ కానీ హాస్టల్ ఖర్చులకు కానీ చదివి ఉద్యోగం వచ్చే అంతవరకు కూడా ప్రభుత్వమే ప్రతి రూపాయి కూడా ఖర్చు పెడుతుంది ప్రతి పిల్లవాడి మీద అని కూడా మనకు ఈ సందర్భంగా మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందనమాట. అలాగే ఈ స్కూళ్ళకు సంబంధించి మనబడి నాడు నేడు కింద అయితే స్కూళ్ళను కూడా ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం జరిగింది. అలాగే మనకి ఇంగ్లీష్ మీడియం విద్యను అయితే తీసుకురావడం జరిగింది. మనకు జగనన్న వసతి దీవెన విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక కిట్ కూడా మనం తీసుకోవడం జరిగిందనమాట. ఈ విధంగా మనకు అంగన్వాడీలను కూడా ప్రీ ప్రైమరీ స్కూల్గా మార్చేసామని కూడా మనకి ఈ సందర్భంగా మన సీఎం జగన్ గారు ప్రసంగిస్తూ మనకు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు పథకాల వారీగా విద్యార్థుల కోసం, విద్య కోసం అంటే చదువుల కోసం ఎంత ఖర్చు పెట్టిందో ప్రభుత్వం అనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే మనకు అంకెలతో సహా డబ్బులు మొత్తం కూడా ఇక్కడ వేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి అలాగే మనకి ఇంకొక విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మీ పిల్లవాడు స్కూల్కి అనేది వెళ్ళకపోతే మెసేజ్ అనేది పంపిస్తారంట మన మొబైల్ ఫోన్కి. అలాగే మనకు ఒకరోజు వెళ్ళకంటే మెసేజ్ పంపిస్తారు, రెండో రోజు వెళ్ళకుంటే గ్రామ వాలంటీరే మీ ఇంటికి వస్తాడు, మూడో రోజు వెళ్ళకంటే మనకు సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కమిటీ, పేరెంట్స్ కమిటీ వాళ్ళందరూ కూడా వచ్చి ఎందుకు స్కూల్కి వెళ్ళడం లేదని ఆరా తీసి తగిన కారణాలన్నీ తెలుసుకుని స్కూల్కు పంపే విధంగా చేయాలనేసి కూడా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సందర్భంగా మనకు తెలియజేయడం జరిగింది. ఇక మనం ఈ స్టేటస్ అనేది మనకు డబ్బులు అనేది ఒక్కొక్కటిగా పడుతూ ఉన్నాయి కదా, మనం ఇక్కడ చూసాము మెసేజ్ కూడా
మెసేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. మనకు మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా కూడా మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. ఆ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని కూడా నేను ఇప్పుడు మీకు చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ అమ్మోడికి సంబంధించి మనకు లింక్స్ అనేవి కూడా మనకు ఉన్నాయి. మీ పిల్లవాడు ఎలిజిబులా కాదనేసి అయితే మనము చూడడం జరిగింది. మనకు జిల్లాల వారీగా లింకుల పైన క్లిక్ చేసుకొని మనం చూడడం అయితే జరిగిందనమాట. ఇక అమ్మఒడి అకౌంట్లో పడిన తర్వాత మనకు బ్యాలెన్స్ అనేది చెక్ చేసుకోవడానికి క్రింది నెంబర్స్కి అయితే మిస్డ్ కాల్ ఇవ్వండి అనేసి అయితే మనకు ఒక సమాచారం అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకు ప్రతి బ్యాంకుకు సంబంధించి ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయో అన్ని బ్యాంకులకు సంబంధించినటువంటి నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీది ఏ బ్యాంక్ అయితే, మీరు ఏ బ్యాంక్కి అయితే మొబైల్ నెంబర్ అనేది లింక్ చేశారో అదే మొబైల్ నుంచి మీరు ఒక మిస్డ్ కాల్ అనేది ఇస్తే మీకు రిటర్న్ మెసేజ్ అనేది వస్తుందన్నమాట. మీకు డబ్బులు పడిందా లేదా అనేసి అయితే ఆ మెసేజ్లోనే మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకుంటే యాక్సిస్ బ్యాంక్ కానీ, ఆంధ్ర బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు, అలా అన్ని బ్యాంకులు ఉన్నాయి చూడండి. ఇక్కడ నేను అన్ని బ్యాంకులు కూడా ఈ వీడియోలో అయితే నేను వన్ బై వన్ అయితే చూపిస్తూ వస్తున్నాను. ఇది స్లోగానే చూపిస్తున్నాను. ప్రతి బ్యాంకు కూడా, ఫెడరల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సౌత్ ఇండియన్ బ్యాంకు, సౌరాష్ట్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, పంజాబ్ సింధ్ బ్యాంకు, ఇలా బ్యాంకు ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ చూడండి. బ్యాంక్స్ మెర్జ్డు విత్ ఎస్బీఐ అయితే ఏవేవైతే మెర్జ్ అయ్యే బ్యాంకులన్నీ కూడా ఎస్బీహెచ్ కానీ, ఎస్బీపీ కానీ, ఎస్బీటీ కానీ, ఎస్బీఎమ్ము, ఎస్బీబీజే, ఇలా ఈ బ్యాంకులన్నిటికీ కూడా మనకు ఈ నెంబర్ అయితే ఇచ్చారు. మనకు ప్రతి బ్యాంకు కూడా ఉందండి, చిన్న బ్యాంకు నుంచి పెద్ద బ్యాంకు వరకు కూడా ప్రతి బ్యాంకు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ నెంబర్స్. ఈ నెంబర్స్కి మీరు మీ మొబైల్ ఫోన్ అయితే లింక్ అనేది చేశారో బ్యాంక్ అకౌంట్కి, ఆ మొబైల్ ఫోన్ నుంచి మీరు మిస్డ్ కాల్ అనేది ఇస్తే మీకు అమ్మఒడి డబ్బులు పడిందా లేదా అనేసి అయితే మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. మనకు అఫీషియల్గా ఎక్కడా కూడా లింక్ అనేది ఇవ్వలేదండి ప్రభుత్వం. లింక్ ద్వారా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి చెక్ చేసుకోవడానికి మనకు ప్రస్తుతానికైతే ఈ మొబైల్ నెంబర్స్ అనేటివి ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ బ్యాంకుకి సంబంధించి అఫీషియల్ మొబైల్ నెంబర్స్ వీటిపైన క్లిక్ చేసి మీరు ఫోన్ చేస్తే మీ యొక్క పోస్ట్ ఆఫీస్కి కూడా ఇచ్చారు చూడండి. ఇక్కడ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు పోస్ట్ ఆఫీస్ పేమెంట్ కూడా మీకు తెలిసిపోతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అమ్మఒడి కోసం ఎదురు చూసి, అమ్మఒడి డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు పేమెంట్ అనేది పడిందా లేదా అనేసి అయితే మీరు ఈ నెంబర్స్కు కాల్ చేసి మిస్డ్ కాల్ అనేది ఇవ్వండి. కాల్ అని అవసరం లేదు, మిస్డ్ కాల్ అని చేసి మీరు మీ బ్యాలెన్స్ పడిందా లేదా అనేసి అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా అమౌంట్కి సంబంధించి మనకు ఈరోజు నుంచి మనకు ఒకే రోజులో అయితే అమౌంట్ అయితే పడదండి. ఒకవేళ మీకు మిస్డ్ కాల్ ఇచ్చినా కూడా మీకు ఇంకా బ్యాలెన్స్ పడలేదంటే వెయిట్ చేయండి. రెండు మూడు రోజులు అనేది మనకు ఖచ్చితంగా సమయం అయితే పడుతుంది. ఒకే రోజులో 45 లక్షల మందికి అమౌంట్ అనేది రావాలంటే కష్టమవుతుంది. కాబట్టి వెయిట్ చేసి మీరు ఈ చెక్ చేసుకోండి అనమాట. ఈ విధంగా అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట అనేది కొట్టి ఆల్ అని పెట్టుకోండి.